ఆర్య వైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఏర్పాటు చేసిన షాపూర్ నగర్ గాజుల రామారం ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మరియు స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్య వైశ్యుల సంక్షేమానికి రాజకీయంగా సామాజికంగా న్యాయం చేస్తున్నారన్నారు. వారి ఆధ్వర్యంలో ఇంకా సంఘం ముఖ్యంగా అభివృద్ధి చెందాలని, అన్నీ కూడా చక్కగా ఫలితాలు సాధించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ వారి పూర్తి నా సహాయ సహకారంతో పాటు పెద్ద సహకార సంఘాలు అన్నీ ఉంటాయి. మనలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పేదవారు కానీ ఎలాంటి వారైనా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు వస్తున్నారు, వారిని మేము పెట్టుకుంటాం, ఏ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం చెప్పుకుంటూ చాలా పెద్ద సమావేశం ఉన్నది. కానీ మిమ్మల్ని అందరూ కలవాలి, కొత్తగా అధ్యక్ష ఎన్నికారు కాబట్టి వారి శుభాకాంక్షలు చెప్పాలని ఉద్దేశంతోనే మనందరూ కలవడానికి వచ్చాం. ఎందరూ మన అనుమతి ఇవ్వాలి, తప్పకుండా మరి కొద్దిగా సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఇంకే కార్యక్రమం మనందరూ కలుసుకుని ఇదిగా మాట్లాడుతాం చెప్పి మనం చేసుకుంటూ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం.